ఏంటి మీకు తెలుసా, వ్యక్తిగతంగా మన జీవితంలో ఎదురయ్యే అన్ని ఆర్థిక అవసరాలను ముందుగానే గుర్తించి ఆ అవసరాలను సక్రమంగా పూర్తి చేసుకునేందుకు వీలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రకాల పథకాలను రూపొందించిందని బహుశా మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి పబ్లిసిటీ లేదా అడ్వర్టైజ్మెంట్ కానీ ఉండదు. ఈ కారణం చేతనే సమాజంలో అన్ని వర్గాల వారికి ఈ పథకాల గురించి అవగాహన ఉండదు. ఎలా అంటే, ఉదాహరణకి దీర్ఘకాల పొదుపు, ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం వంటి లక్ష్యాలను నెరవేర్చుకోవడానికై పీపీఎఫ్ ఆర్డీ స్కీమ్స్ ఉన్నట్లే ఆడపిల్లల యొక్క చదువు, వివాహానికి సుకన్య సమృద్ధి యోజన, 60 సంవత్సరాలు పైబడిన వారికి ఖచ్చితమైన ఆదాయం కొరకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, అలాగే ఎవరైతే సంపాదనతో పాటు ప్రతి నెల ఒక ఫిక్స్ అమౌంట్ కావాలనుకుంటున్నారో వారికి మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఇలా అన్ని రకాల అవసరాలకు అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వారికి పథకాలను రూపొందించింది. నెక్స్ట్, పొదుపు తర్వాత అత్యంత ముఖ్యమైనది ఇన్సూరెన్స్. అదేనండి బీమా. బీమా అనేది మీ యొక్క మొత్తం కుటుంబానికి కవచంలా ఉంటూ ఆర్థిక భరోసాను అందిస్తుంది. ఫ్రెండ్స్, భారత ప్రభుత్వం 2 రకాలుగా పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆర్పిఎల్ఐ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ రూపంలో ప్రజలకు బీమా పథకాలను అందిస్తుంది. ఈ వీడియో మాధ్యమంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఒక బెస్ట్ స్కీమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ఎగ్జాంపుల్ ద్వారా, అంటే ఏ వయసు వ్యక్తికి ఎంత బీమా తీసుకుంటే ఎంత ప్రీమియం చెల్లించాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇప్పుడు చర్చించే ప్లాన్లో మీకు పొదుపు ప్లస్ బీమా రెండూ లభిస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఈ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ, బీమా, ప్రీమియం, అలాగే ఏ విధంగా ఈ స్కీమ్ పనిచేస్తుంది మొదలైన విషయాలను తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే. మీ కోసం ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క సమాచారం కొరకు ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సంఖ్య కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్కీమ్ పేరే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్. దీన్నే సంతోష్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక నాన్ లింక్డ్ స్కీమ్ కావడం చేత స్టాక్ మార్కెట్తో సంబంధం లేకుండా రిటర్న్స్ అండ్ లైఫ్ కవరేజ్ను నేరుగా ప్రొవైడ్ చేస్తుంది. 1% గవర్నమెంట్ సెక్యూరిటీతో పాటు పెట్టుబడిపై క్రమం తప్పకుండా బోనస్ను అందిస్తుంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంతోష్ స్కీమ్ ఈ విధంగా పనిచేస్తుంది. ఈ ప్లాన్లో కొంత బీమాను తీసుకుని కొంత సమయానికి రెగ్యులర్గా ప్రీమియం చెల్లిస్తాం. మనం చెల్లించే ప్రీమియంపై సమయానుసారంగా బోనస్ని గవర్నమెంట్ ప్రతి సంవత్సరం యాడ్ చేస్తూ వస్తుంది. ఎప్పుడైతే పాలసీ సమయం పూర్తయిందో అప్పుడు బేసిక్ సమ్ అస్యూర్డ్, ప్రాథమిక బీమా ప్లస్ మొత్తం ప్లాన్లో లభించే బోనస్తో కూడిన మెచ్యూరిటీని వ్యక్తికి అందిస్తుంది. ఇన్ కేసు పాలసీ సమయం మధ్యలో వ్యక్తికి రిస్క్ జరిగితే అది సాధారణంగా లేదా యాక్సిడెంట్ పరంగా ఎలా జరిగినా సరే డెత్ బెనిఫిట్ని ఫ్యామిలీకి అందిస్తుంది. నెక్స్ట్, ఇక స్కీమ్ యొక్క బెనిఫిట్స్ని పరిశీలిస్తే గవర్నమెంట్ సెక్యూరిటీ 1% గ్యారంటీగా ఉంటుంది. అలాగే చెల్లించే ప్రీమియంపై ట్యాక్స్ డిడక్షన్ మరియు మెచ్యూరిటీ అమౌంట్ ట్యాక్స్ లేకుండా లభిస్తుంది. క్రమం తప్పకుండా బోనస్, అత్యవసర సమయంలో లోన్ ఫెసిలిటీ, అకౌంట్ ట్రాన్స్ఫర్, దీనితో పాటుగా ప్రీమియం మోడ్ ఆధారంగా డిస్కౌంట్. అంతేకాకుండా బీమాపై ఒక పరిమితి వరకు మీకు ఎటువంటి మెడికల్ టెస్ట్లు నిర్వహించకుండానే పాలసీని ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీని చూద్దాం. ఇది వరకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా పథకాలను కేవలం స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇచ్చేవారు. కానీ కొత్తగా వచ్చిన మార్పుల కారణంగా గవర్నమెంట్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, సొసైటీ ఎంప్లాయీస్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ కూడా ఎలిజిబిలిటీని అందివ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఆ 16 రకాల ఎలిజిబిలిటీ లిస్టును ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా సమయం పడుతుంది. అందుకే ఎలిజిబిలిటీ కేటగిరీ లిస్టును వీడియో లాస్ట్లో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అక్కడ మీరు కేటగిరీ లిస్టును చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ప్లాన్ తీసుకోవడానికి మినిమం ఏజెట్ ఎంట్రీ, కనీస ప్రవేశ వయసు వచ్చి 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారికి ఈ స్కీమ్ అందివ్వడం జరగదు. మ్యాక్సిమం ఏజెట్ ఎంట్రీ వచ్చి 55 సంవత్సరాలుగా ఉంటుంది. అందువల్ల ఎవరైతే 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్నారో వారు ఈ స్కీమ్కి అర్హులు. ఇక పాలసీ టర్మ్, అంటే స్కీమ్ యొక్క సమయం. ఫ్రెండ్స్, పాలసీ టర్మ్కి సంబంధించి గుడ్ ఫ్లెక్సిబిలిటీని ఈ స్కీమ్లో మనం గమనించవచ్చు. ఈ స్కీమ్ యొక్క మినిమం పాలసీ టర్మ్ 5 సంవత్సరాల నుంచి 10, 15, 20, 25, 28 మరియు 30 సంవత్సరాలుగా చూచేసుకోవచ్చు. అలాగే అత్యంత ముఖ్యమైనది బీమా. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంతోష్ ప్లాన్ ద్వారా మనం కనీసం 20,000 రూపాయల నుంచి అత్యధికంగా 50 లక్షల రూపాయల వరకు బీమా తీసుకోవచ్చు. బేసిక్గా ప్రైవేట్ ఇన్సూరెన్స్తో కంపేర్ చేస్తే మినిమం బీమా 100,000 రూపాయల కంటే తక్కువ మనకు లభించడం జరగదు. కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో కనీసం 20,000 రూపాయల బీమా నుంచే అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్, ప్రీమియం. ఫ్రెండ్స్, పాలసీలో ప్రీమియం ఎంత కట్టాలి అన్నది మాత్రం వ్యక్తి యొక్క వయస్సు, బీమా, పాలసీ సమయంపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రీమియం ఏ విధంగా చెల్లించాలి అంటే
ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి, క్వార్టర్లీ మూడు నెలలకు ఒకసారి, మరియు మంత్లీ ప్రతి నెల రూపంలో చెల్లించుకోవచ్చు. నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ. ఫ్రెండ్స్, ఎక్కడైతే మనం అమౌంట్ డిపాజిట్ చేస్తామో అక్కడే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో డబ్బులు తీసుకోగలడం ఒక గుడ్ బెనిఫిట్. ఈ ప్లాన్లో కూడా మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ప్లాన్ తీసుకున్న మొదటి 3 సంవత్సరాల లోపు లోన్ అప్లై చేసినట్లయితే ఆ పీరియడ్లో బోనస్ యాడ్ అవ్వదు. 3 సంవత్సరాల తర్వాత అప్లై చేస్తే అప్పుడు మీకు బోనస్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ విధంగా తీసుకున్న లోన్ని ఇన్స్టాల్మెంట్లో లేదా ఒక్కసారే మీరు పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అసలు ఇన్సూరెన్స్ ప్లాన్స్లో బోనస్ని ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి మిస్టర్ శివ అనే ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు బీమా తీసుకొని 15 సంవత్సరాలకి సమయం నిర్ణయించుకొని ప్రతి నెల ప్రీమియం చెల్లిస్తున్నాడు అనుకుందాం. నెక్స్ట్ ఆ తర్వాత సంవత్సరం గవర్నమెంట్ ఆ పాలసీకి 50 రూపాయల బోనస్ని డిక్లేర్ చేస్తే ఈ బోనస్ రేట్ అనేది ప్రతి 1,000 రూపాయలపై అప్లై అవుతుంది. కాబట్టి 1,00,000 రూపాయల బీమాలో 1,000 ఉన్నాయి. అప్పుడు 100 x 50 5,000 రూపాయలు ఆ పాలసీకి సంబంధించి ఆ సంవత్సరం బోనస్ అవుతుంది. అలాగే 2 లక్షల బీమాపై 10,000, 5 లక్షల బీమాపై 25,000, 10 లక్షల బీమాపై 50,000 రూపాయల చొప్పున ఆ సంవత్సరానికి బోనస్ అప్లై అవుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం లభించే బోనస్ను కలిపి లాస్ట్లో సమ్మెచ్యూరిటీతో పాటు మెచ్యూరిటీగా మీకు అందిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సంతోష్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ను ఉదాహరణ ద్వారా కాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్, బేసిక్ సమ్మెచ్యూర్డ్ ప్లస్ బోనస్ ఈ విధంగా లభిస్తుంది. 30 సంవత్సరాల వయసు కలిగిన మిస్టర్ రమేష్ ఈ ప్లాన్లో 1,00,000 రూపాయల బీమాను వచ్చే 20 సంవత్సరాల పాలసీ సమయానికి తీసుకున్నాడు అనుకుందాం. కానీ ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో పాలసీ సమయం వచ్చి కనీసం 5 సంవత్సరాలు కూడా మీరు తీసుకోవచ్చు. కానీ లైఫ్ ఇన్సూరెన్స్లో లాజిక్ ఏమిటంటే బీమాను మీరు తక్కువ కాలానికి తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అదే బీమాను ఎక్కువ కాలానికి తీసుకుంటే ప్రీమియం తగ్గడంతో పాటు కొన్ని పర్టికులర్ ప్లాన్స్లో అడిషనల్ టెర్మినల్ బోనస్ కూడా లభించడం జరుగుతుంది. అందువల్ల కాబట్టి బీమాను సేవింగ్ పర్పస్గా కాకుండా ఫ్యామిలీ ప్రొడక్షన్ దృష్టిలో ఉంచుకొని ఎక్కువ కాలం తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. అయితే మిస్టర్ రమేష్ 1,00,000 రూపాయల బీమాకు గాను ప్రతి నెల చెల్లించాల్సిన ప్రీమియం వచ్చి 413 రూపాయలు. కాగా ఈ ప్లాన్లో చెల్లించిన టోటల్ ప్రీమియం 413 రూపాయలు 12 నెలలు 20 సంవత్సరాలు 99,120 రూపాయలు అవుతుంది. ఇక బోనస్ విషయానికి వస్తే 2022-23 సంవత్సరానికి గాను ప్రతి 1,000 రూపాయలపై 52 రూపాయలను సంతోష్ ప్లాన్లో పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం 5,200 రూపాయల బోనస్ యాడవడం జరుగుతుంది. అందువల్ల పాలసీ మెచ్యూరిటీ సమయంలో, అంటే ప్లాన్ యొక్క 20వ సంవత్సరం, బేసిక్ సమ్మెచ్యూర్డ్ ప్రాథమిక బీమా 1,00,000 రూపాయలు ప్లస్ బోనస్ 104,000, మొత్తం 204,000 రూపాయలు మిస్టర్ రమేష్కి మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది. దీనితో పాటుగా 20 సంవత్సరాల పాటు కుటుంబానికి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్లాన్లో బోనస్ అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఓవరాల్గా బోనస్ కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన దానికంటే ఎక్కువ మెచ్యూరిటీ ఈ ప్లాన్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మిస్టర్ రమేష్ 2,00,000 రూపాయల బీమా తీసుకుంటే మంత్లీ 826 రూపాయల ప్రీమియం చెల్లిస్తాడు. టోటల్ ప్రీమియం వచ్చి 198,240 రూపాయలు అవుతుంది. కానీ మెచ్యూరిటీ సమయంలో బేసిక్ సమ్మెచ్యూర్డ్ 2,00,000 ప్లస్ బోనస్ 208,000 రూపాయలు, మొత్తం కలిపి 408,000 రూపాయలు మిస్టర్ రమేష్కి మెచ్యూరిటీగా లభిస్తాయి. అదేవిధంగా 3,00,000 బీమాపై మంత్లీ 1,239 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 297,360 రూపాయల టోటల్ ప్రీమియం అవుతుంది. కాగా మెచ్యూరిటీ వచ్చి 612,000 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 4,00,000 బీమాకి మంత్లీ 1,652 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 396,480 రూపాయలు ప్రీమియం అవుతుంది. కాగా మెచ్యూరిటీ వచ్చి 416,000 రూపాయలు లభిస్తుంది. నెక్స్ట్, మిస్టర్ రమేష్ 5,00,000 బీమాని తీసుకుంటే 2,063 రూపాయల మంత్లీ ప్రీమియం, 495,120 రూపాయల టోటల్ ప్రీమియం. అయితే 52 రూపాయల బోనస్ ఆధారంగా 1,20,000 రూపాయల మెచ్యూరిటీ లభిస్తుంది. ఒకవేళ మిస్టర్ రమేష్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంతోష్ ప్లాన్లో 10,00,000 బీమాను 20 సంవత్సరాల పాలసీ సమయానికి తీసుకున్నట్లయితే 4,128 రూపాయల ప్రీమియంను ప్రతి నెల చెల్లించాలి. ఒకవేళ మిస్టర్ రమేష్ పోస్టల్ లైఫ్ సంతోష్ ప్లాన్లో 10,00,000 బీమాను 20 సంవత్సరాల పాలసీ టైంకి తీసుకుంటే 4,128 రూపాయల ప్రీమియంను ప్రతి నెల చెల్లించాలి. ఈ విధంగా చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి 990,722 రూపాయలు. అయితే మెచ్యూరిటీ సమయంలో బేసిక్ సమ్మెచ్యూర్డ్ 10,00,000 రూపాయలు ప్లస్ బోనస్ 10,04,000, మొత్తం కలిపి 20,40,000 రూపాయలు మెచ్యూరిటీగా
రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా లాంగ్ టర్మ్లో ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు ప్రీమియంకి డబుల్ మెచ్యూరిటీని సంతోష్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మీ యొక్క ఆర్థిక స్థోమతకు అనుగుణంగా ఎంతో కొంత బీమాను ఈ స్కీమ్ ద్వారా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. ఇన్ కేస్ 20 సంవత్సరాల పాలసీ సమయంలో మిస్టర్ రమేష్కి రిస్క్ జరిగితే నామినీకి ఏం లభిస్తుంది? అప్పుడు కూడా బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ని డెత్ బెనిఫిట్గా అందిస్తుంది. ఎలా అంటే, ఉదాహరణకు మిస్టర్ రమేష్ 10 లక్షల బీమాను తీసుకొని 5 సంవత్సరాల తర్వాత రిస్క్కి గురైతే 5 సంవత్సరాలు ఆయన చెల్లించిన ప్రీమియం వచ్చి కేవలం 2,50,000 రూపాయలు మాత్రమే అవుతుంది. కానీ బేసిక్ సమ్ అష్యూర్డ్ 10 లక్షల రూపాయలు ప్లస్ 5 సంవత్సరాలు లభించే బోనస్ 2,50,000 రూపాయలు, మొత్తం 12,50,000 రూపాయలు రమేష్ ఫ్యామిలీకి గవర్నమెంట్ అందిస్తుంది. అంటే పాలసీ కొనసాగిన సమయానికి అనుగుణంగా బోనస్ అనేది మీకు డెత్ బెనిఫిట్లో లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా సంతోష్ ఎండోమెంట్ ప్లాన్ మెచ్యూరిటీ అండ్ డెత్ బెనిఫిట్స్ని పాలసీ హోల్డర్కి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఫ్రెండ్స్, ఈ ప్లాన్లో మీరు చెల్లించే ప్రీమియంపై ఇయర్లీ 1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే లభించే మెచ్యూరిటీ అమౌంట్ అంతా కూడా ఎటువంటి ట్యాక్స్ కటింగ్స్ లేకుండా పాలసీ హోల్డర్కి లభిస్తుంది. అందువల్ల ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్గా ఈ ప్లాన్ మీరు చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా ఇతర ఇన్సూరెన్స్ స్కీమ్స్ వల్లే ఫ్రీ లుక్ పీరియడ్, గ్రేస్ పీరియడ్ మరియు పాలసీ రివైవల్ అండ్ ఫెసిలిటీస్ ఈ స్కీమ్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఫ్రీ లుక్ పీరియడ్, ఇన్ కేస్ మీరు పాలసీ తీసుకునేటప్పుడు సంబంధిత శాఖ సభ్యుడు లేదా ఏజెంట్ కనుక మిమ్మల్ని మోసం చేసి పాలసీ ఇప్పిస్తే 15 రోజుల్లోపు పాలసీని క్లోజ్ చేసి మీ అమౌంట్ రిటర్న్ పొందవచ్చు. ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ ఎండోమెంట్ స్కీమ్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అని భావిస్తున్నాను. అందువల్ల ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కొరకు ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.